కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కటాఫ్ మార్కులపై పోలీస్ కేసు ముగింపు. కటాఫ్ లేదు కంగారుద్దు, ఒక్క పోస్టుకి 1:50 చొప్పున మెయిన్స్ కి ఎంపిక. అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి మూడో రోజు ఖమ్మం, వరంగల్, రూరల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 4,600 పాల్గొనగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎత్తు, ఛాతి తదితర కారణాలతో 2,600 మందిని రిజెక్ట్ చేశారు. 2,000 మందికి రన్నింగ్ టెస్ట్ నిర్వహించి 250 మందిని ఎంపిక చేయడం జరిగింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పై హైకోర్టులో విచారణ. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో ఎస్సీ ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గించకపోవడంపై దాఖలైన రిట్ పిటిషన్ విచారణను హైకోర్టు క్లోజ్ చేసింది. ఓసీలు, బీసీలతో సమానంగా ఎస్సీ ఎస్టీల కటాఫ్ మార్కులు 60గా నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ పలు రిట్లు దాఖలయ్యాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిగొచ్చి ఓసీలకు 60, బీసీలకు 50, ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు కటాఫ్గా నిర్ణయించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం తెలిపింది. దీంతో రిట్లపై విచారణ క్లోజ్ చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ పేర్కొంది. గ్రూప్ ఫోర్ మెయిన్స్ ఎంపికపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో క్వాలిఫైయింగ్ కోసం ప్రత్యేకంగా కటాఫ్ మార్కులు ఉండబోమని, మెరిట్ ఆధారంగానే అభ్యర్థులకు మెయిన్స్ కు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఒక్కో కేటగిరీలో ఉన్న ఖాళీలను బట్టి ఒక్కొక్క పోస్టుకు 50 మందిని 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రత్యేకంగా కటాఫ్ మార్కులు అంటూ ఉండబోమని వెల్లడించారు. ఆదివారం జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కఠినంగా రావడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 503 పోస్టుల భర్తీకి 3,40,000 మంది దరఖాస్తు చేసుకోగా 3,62,000 మంది హాల్ టికెట్లు ఓడి చేసుకున్నారు. 2,86,651 హాజరయ్యారు. ఇతర ఉద్యోగ పరీక్షల మాదిరి కటాఫ్ మార్కులు గ్రూప్ వన్ పెట్టడం లేదు. దీనికి సంబంధించి గతంలోనే GO 55 రిలీజ్ చేశారు. అయితే కటాఫ్ మార్కులు పెడితే పలు పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని సెంటర్లో బయోమెట్రిక్ ఐడెంటిటీ తీసుకోలేదు, కొన్నింట్లో సరిగా పనిచేయకపోవడంతో కొందరమే తీసుకున్నారు. దీనిపై అభ్యర్థుల్లో కొంత గందరగోళం నెలకొన్నది. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోకుండా పెద్దగా ఇబ్బంది లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. మల్టీ జోన్ వారిగా ఉన్న పోస్టులు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ మహిళలు స్పోర్ట్స్ కోటా పరిగణలోకి తీసుకుని గ్రూప్ వన్ ఫిలిమ్స్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఫిలిమ్స్ రాసిన 286,000 మంది నుంచి 225,150 మందిని మెయిన్స్కి ఎంపిక చేయనున్నారు. ఒక్కో పోస్టుకు కేటగిరీని అర్హతల ఆధారంగా ఎంపిక ఉంటుంది. కాగా వారంలో ఫిలిం క్లీన్ చేయనున్నారు.